నమస్కారం. సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఆర్ఐఓ శారద యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని వివరణ. రాజీ ద్వారానే సమన్యాయం లక్ష్యంగా లోక్ అదాలత్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. జిల్లా చైర్మన్ రిటైర్డ్ జడ్జి వెంకట ప్రసాద్. జాతీయ స్థాయి విలువిద్యా పోటీలో ప్రతిభను చాటిన క్రీడాకారులు 11 స్వర్ణ 7 రజత 5 కాంస్య పతకాలు కైవసం. ఇంటర్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభమవుతాయని ఆర్ఐఓ శారద వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,09,334 మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాయటకు అన్ని సిద్ధం చేయడం జరిగిందని ఆర్ఐఓ ఐ శారద తెలిపారు. మంగళవారం స్థానిక ఇంటర్మీడియట్ విద్యాసంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ 1వ 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 4వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించబడినని తెలిపారు. ప్రాక్టికల్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించబడినని వివరించారు. పరీక్షల పర్యవేక్షణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలకు టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుందని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలకు 90 సెంటర్లు, థియరీ పరీక్షలకు 138 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటారని తెలిపారు. 6 సెన్సిటివ్ సెంటర్లు గుర్తించడం జరిగిందని చింతూరు, కోనవరం, రంపచోడవరం, వరరామచంద్రపురం, వేలంగి, మురమండగా గుర్తించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. జిల్లా పరీక్షల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీవి సత్యనారాయణ రెడ్డి, ఎన్ఎస్వీఎల్ నరసింహం, ఎం వెంకటేశ్వరరావు, ఏవో బీబీ సరోజిని తదితరులు ఉన్నారు. ఈసారి జంబ్లింగ్ విధానంలో, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగినట్టుగానే జంబ్లింగ్ విధానంలోనే ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈసారి కొత్తగా డిఓ సిస్టమ్ని తీసేసి గవర్నమెంట్ కాలేజీ ఎంప్లాయీస్ ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని ఎయిడెడ్ కాలేజీలకి, కార్పొరేట్ కాలేజీలు అందరికీ సిఎస్లుగా వేస్తున్నారు ఈసారి. అంతేకాకుండా కొత్తగా కమిషనర్ గారు బోర్డు నుంచి టాస్క్ ఫోర్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. టాస్క్ ఫోర్స్లో సీనియర్ మోస్ట్ సైన్స్ అధ్యాపకులు ఉంటారు. వాళ్ళు జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్గా స్పందించారు. రాజీవ్ మార్గం ద్వారా న్యాయం అందించడమే లక్ష్యం. లోక్ అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ చైర్మన్ వెంకట ప్రసాద్ వివరించారు. చిన్న చిన్న తగాదాలు, ఆస్తి తగాదాలు, ప్రభుత్వ సంస్థలతో వివాదాల పరిష్కారానికి రాజీ మార్గం ద్వారా సమన్వయం అందించడమే లక్ష్యంగా లోక్ అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ పనిచేస్తుందని సంస్థ జిల్లా చైర్మన్ రిటైర్డ్ జడ్జి వెంకట ప్రసాద్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఎంపికైన పారాలీగల్ వాలంటీర్లకు శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో 3 రోజుల శిక్షణలో భాగంగా 2వ రోజు మంగళవారం కార్యక్రమంలో వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, రోడ్డు, విమాన రవాణాలో ఉండే తగాదాలు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, విద్యాలయాల్లో సమస్యలు, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, బీఎస్ఎన్ఎల్, టెలికాం సంస్థలు, హౌసింగ్ రియల్ ఎస్టేట్ వంటి 13 రకాల ప్రజా ప్రయోజనాల సమస్యలను రాజీ మార్గం ద్వారా, కేసుల విచారణ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సమస్య అయినా సరే పరిష్కరించడానికి రాజమండ్రిలోని లోక్ అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ పనిచేస్తుందని వివరించారు. ఇలాంటి సమస్యలకు లోక్ అదాలత్ దృష్టికి తీసుకురావడంతో పారా లోకల్ వాలంటీర్లు కృషి చేయాలని ఆయన సూచించారు. సంప్రదింపులు రాజీ ద్వారా ఇచ్చే అవార్డు కోర్టుల్లో ఇచ్చే డిగ్రీతో సమానమైందని, పైగా అవార్డు ఇచ్చాక అప్పీలకు అవకాశం కూడా ఉండదని ఆయన చెప్పారు. తమ దగ్గరికి వచ్చిన సమస్యల్లో రాజీ కుదరని పక్షంలో సాక్ష్యాల సేకరణ చేసి సహజ న్యాయ సూత్రాలను అనుసరించి తీర్పులు కూడా వెల్లడించే విధానం కూడా ఉందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 1951 నాటికి సగటు జీవన ప్రమాణ వయసు 42 ఏళ్ల నుంచి 1980
తొంభైలో 58 ఏళ్ళు ఉండేదని, ప్రస్తుతం 67 ఏళ్లకు చేరిందని ఆయన వివరిస్తూ, వృద్ధులు తల్లిదండ్రులను నిరాధరణకు గురి చేసిన సంఘటనలో వారికి న్యాయం చేయడానికి 2007లో ఒక చట్టం కూడా చేశారని, సెక్షన్ 165 కింద కేసులు వేయవచ్చని వెంకటప్రసాద్ చెప్పారు. సెక్షన్ 17 ప్రకారం న్యాయవాదులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. పారా వాలంటీర్లు సమస్యలను గుర్తించి లోక్ అదాలత్కు తీసుకురావడం ద్వారా పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన సూచించారు. మీడియేషన్ ట్రైనర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య హెచ్చి దీర్ఘకాలం పెండింగ్లో ఉండడం వలన సత్వర న్యాయం అందడం లేదని గ్రహించి 1987లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ న్యాయం కోసం డిఎల్ఎస్ఏ ఏర్పడిందని వివరించారు. మీడియేటర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇరు పార్టీల అంగీకారంతో లోక్ అదాలత్కు వస్తే ఇక్కడ ఇచ్చే అవార్డుకి అపీలు ఉండదన్నారు. వ్యక్తుల మనోగతాలకు అనుగుణంగా ఎలాంటి విభేదాలకు తావు లేకుండా సంతోషంగా రాజీ పడడమే దీని ఉద్దేశమని డిఎల్ఎస్ఏ సెక్రటరీ హిమబిందు చెప్పారు. మనకి క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 125 కింద భార్యకి, కూతురు, కొడుకు అంటే మైనర్ కొడుకు, మైనర్ కూతురు, అట్లానే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ బిడ్డలపైన పోషణ కోసం క్రిమినల్ కోర్టులో సెక్షన్ 125 కింద పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతేకాకుండా సపరేట్గా ఈ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. విలు విద్య పోటీల్లో జాతీయ స్థాయి ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులను పలువురు ప్రశంసించారు. రాజమహేంద్రవరం గోదావరి ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని సంస్థ వ్యవస్థాపకులు యుఎస్ఏ లెవెల్ 2 ఆర్చరీ కోచ్ శ్రీ నాళం దుర్గారామ్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు జరిగిన వివిధ విభాగాల్లో అకాడమీ క్రీడాకారులు 11 స్వర్ణ, 7 రజిత, 5 కాంస్య పథకాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న ధనుర్విద్యా క్రీడాకారులు సాధించిన మొత్తం పథకాలు 31 కాగా, వాటిలో 23 గోదావరి ఆర్చరీ అకాడమీ క్రీడాకారులే గెలుచుకున్నారన్నారు. ఆగ్రాలో జరిగిన పోటీల్లో తమ అకాడమీ నుంచి మొత్తం 17 క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో సాధించిన స్వర్ణ పథకాల్లో 4 కొప్పాక ప్రభాస్, సప్పా హిమాన్షు అభ్యుద్, మవ్వా అభిరామ్, కొప్పాక ప్రభాత్, కర్రి బుద్ధేశ్వరరావు, నాళం కార్తికేయ, నాళం జయశ్రుతి, నాళం దుర్గారామ్ కుమార్లు తలకు స్వర్ణ పథకం సాధించారు. 7 రజత పథకాల్లో జయశ్రుతి 5, కార్తికేయ 1, సూర్రెడ్డి రోషన్ అక్షయ్ 1 సాధించగా, 5 కాంస్య పథకాల్లో కార్తికేయ 2, విధి అక్షయ్ నాయుడు, రోషన్ అక్షయ్, బుద్ధేశ్వరరావు ఒక్కొక్క పథకాన్ని గెలుపొందారు. ఈ నెల 17 కడపలో జరిగిన అండర్ 10, 14, 17 సీనియర్స్ వెటరన్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి విలు విద్యా పోటీల్లో ప్రతిభ కనబర్చి 8 స్వర్ణ, 10 రజిత, 6 కాంస్య పథకాలు సాధించారని, తమ అకాడమీ క్రీడాకారులు గతంలో జరిగిన పలు పోటీల్లో అనేక పథకాలు సాధించారని రామ్ కుమార్ అన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని చందౌలిలో జరిగే అండర్ 14 జాతీయ స్థాయి పోటీల్లోనూ, వచ్చే నెల 5 నుంచి 9 వరకు బరోడాలో జరిగే మాస్టర్స్ జాతీయ స్థాయి పోటీల్లోనూ తమ అకాడమీ క్రీడాకారులు పాల్గొంటారని రామ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొప్పాక మోహర్ చరణ్, కరి నాగబాబు, సూర్యరెడ్డి శివకుమార్, సప్పా వెంకట సత్యనారాయణ, మొబ్బా వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒకటేమో కాంపౌండ్ రకం, దాంట్లో పొద్దున్న సాయంత్రం వీళ్ళు కష్టపడి నేర్చుకుని వాళ్ళ ప్రతిభ కనబరిచినందుకు వాళ్ళకి తగిన మెడల్స్ అనమాట. అది చాలా సంతోషకరమైన విషయం. రాజమండ్రిలో పలువురికి ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. గ్రామ సచివాలయంలో గ్రామసభ 5వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కుక్క తాతబ్బాయి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 542 మంది పింఛన్లు, విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చాయని, త్వరలో పంపిణీ చేస్తామని గ్రామ సెక్రటరీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. Thank you.
స్థానిక 25వ డివిజన్ 51వ గ్రామ సచివాలయంలో అడప రఘు రొక్కన్ త్రినాథుల ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన 75 మందికి ముఖ్య అతిథిగా హాజరైన అడప హరిచేతుల మీదుగా కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ నాగేశ్వరరావు, సెక్రటరీలు, వాలంటీర్లు, ఛాంబర్ డైరెక్టర్ వలవల చిన్ని, స్థానిక వైసీపీ నాయకులు లక్కోజి శ్రీనివాస్, చంద్రమౌళి గుప్తా, నీలపాల తమ్మారావు, గోల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీపురం 3వ పార్కులో సచివాలయం అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, 14 రకాల పింఛన్ల జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 12వ డివిజన్ ఇన్ఛార్జ్ కొయ్యన పెద్దిరాజు, మేలపరెడ్డి రామకృష్ణ, మాజీ కార్పొరేటర్లు మానే దొరిబాబు, బూరాడ భవానీశంకర్, నల్లా రామాంజనేయులు, ఓబుల్రెడ్డి శ్రీనివాస్, చొక్కాకుల సూరిబాబు మురళి, అడ్మినిస్ట్రేషన్ అధికారి గంగాధర్ చేతుల మీదుగా ఫీజు రియంబర్స్మెంట్ కార్డ్స్ని లబ్ధిదారులకు అందజేశారు. జాంపేట ఆజాద్ చౌక్లో దీక్షలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ విలువల రక్షణ కోసం సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా 31వ తేదీన రాజ్యాంగ విలువల రక్షణ కోసం ప్రజాగర్జన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్లిం ఐక్యవేదిక నాయకులు అన్సర్ తెలిపారు. స్థానిక ఆజాద్ చౌక్లో సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష మంగళవారం 46వ రోజుకు చేరుకుంది. 31న చెలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హబీబుల్లా ఖాన్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ కెకే సంజీవరావు, ఎల్వి ప్రసాదరావు, అన్సర్ నౌషద్, రషీద్ ఖాన్, అబ్దుల్లా షరీఫ్, ఆరిఫ్, యూసఫ్ అమీర్, కలీముల్లా ఖాన్, అజీజ్, ఆలీ, జయీద్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పదవులను సైతం త్యాగం చేసిన వారికి ప్రజానాయకులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం తమ పదవులను ఫణంగా పెట్టిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణలకు సంఘీభావంగా మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దరపు వాసు ఆధ్వర్యంలో సంఘీభావం వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో తొలుత వైఎస్ఆర్సీపీ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అజ్జరపు వాసు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదశాత్తు మృతి చెందిన సమయంలో ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని అండగా నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ నాటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొచ్చారమణ, గూడాల జాన్సన్, విజ్జన మధు, కొమ్ము జిగ్లీర్, కాటన్ రజనీకాంత్, టి దుర్గా తదితరులు పాల్గొన్నారు. కానీ ఒక మినిస్టర్ పదవిని కూడా తొలప్రాయంగా నాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్పి మంత్రి పదవిన బోస్ గారికి మరొకసారి. రాజమండ్రిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోటిలింగాలపేటలో గల శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శంకర రామారావు, వరలక్ష్మి దంపతులచే నిర్మించిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి సమేత భద్రకాళి ఆలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం శంకర శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే విఘ్నేశ్వర పూజ, మహన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, పత్రిపూజ, పుణ్యహవచనం చేశారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. తిలక్ రోడ్ శ్రీ శిర్డీ సాయి రామమందిర్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సాయినాథునికి ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, అంకురారోహణం, దీక్షాధారణ, రక్షాబంధనం, మహన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నప్రసాదల వితరణను ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ఆర్ఐఓ శారద యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని వివరణ. రాజీ ద్వారానే సమన్యాయం, లక్ష్యంగా లోక్ అదాలత్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. జిల్లా చైర్మన్ రిటైర్డ్ జడ్జ్ వెంకట ప్రసాద్. జాతీయ స్థాయి విలువిద్యా పోటీలో ప్రతిభను చాటిన క్రీడాకారులు 11 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు కైవసం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.